ఇల్లంతకు మండలం కేంద్రంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రజక ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దప్పెట రవీందర్ మాట్లాడుతూ భూమి కొరకు, భక్తి కొరకు, వెట్టిచాకిరి విముక్తి కొరకు సాయుధ పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ చిట్యాల ఐలమ్మ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలని, అలాగే మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టాలని, జనగామ జిల్లాకు ఐలమ్మ పేరును నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట సర్పంచ్ శ్రీలత సురేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ డి తిరుపతి, పిఏసీసీ వైస్ చైర్మన్ కోమరెల్లి, మాజీ ఎంపీటీసీ రామస్వరణ్ రెడ్డి మరియు రజక సంఘం నాయకులు ఆర్ ఎల్లయ్య, డి శంకర్, అశోక్, డి రాములు, ఏ ఓదెలు, తిరుపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి చిట్యాల ఐలమ్మ భూమి కొరకు, ముక్తి కొరకు, విముక్తి కొరకు, వెట్టి చాకిరి కొరకు మరి అప్పుడున్న నైజాం ప్రభుత్వంతో, భూస్వాములతోటి, పెత్తందర్లతోటి విదుపబట్టి పోరాటం చేసి తన హక్కుల సాధన కొరకు ప్రజలందరినీ ఏకం చేసి భూస్వామి పోరాటం చేసిన వ్యక్తి చాకలి ఐలమ్మ. మరి ఆనాటి ఆమె పోరాట స్మృతిని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. మలిదశ తొలిదశ ఉద్యమంలో కూడా చాకలి ఐలమ్మ వీరోచితంగా పోరాటం చేయడం జరిగింది. మరి ఆమె స్ఫూర్తిగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ రాష్ట్రంలో మరి రజకుల కొరకు, హక్కుల కొరకు మనందరం ఐక్యతోటి సాధించుకోవాలి. అలాగే ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పెట్టాలనే దాని విషయంలో మరి ప్రభుత్వానికి చాలాసార్లు మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఐలమ్మ విగ్రహాన్ని మరి ట్యాంక్ బండ్ పెట్టాలని మేము కోరుచున్నాం ప్రభుత్వాన్ని. అలాగే ఇటీవల మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెడదామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా అమలు పరచాలని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మరి తెలుగు మహిళా యూనివర్సిటీ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతుంది కాబట్టి ఆ మహిళా యూనివర్సిటీ కూడా ఐలమ్మ పేరు పెట్టాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యకంఠంతో డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ గారి 37వ వర్ధంతిని జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక సంవత్సర కాలం తర్వాత మన తెలంగాణకు స్వతంత్రం రావడం జరిగింది. ఆ మధ్యకాలంలో ఐలమ్మ గారు నైజాం పరిపాలన వ్యతిరేకంగా మరియు భూస్వాములకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసి తెలంగాణ ప్రజలకు వారి యొక్క స్ఫూర్తిని ఈరోజు వరకు కూడా ఉంది అంటే వారు ఎంత వీరోచిత పోరాటం చేసిందో మనందరం గమనించాలి ప్రజలారా. ఈ యొక్క స్ఫూర్తిని